ఓం గ్రహదేవాయ నమః. సర్వకాల సర్వావస్థ సర్వసమయేన సంపూర్ణంగా కూడా సర్వ నా భక్తులందరూ కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యాలు కలగాలని మనసావాచ కర్మణ విశ్వసిస్తూ మీ అందరికి కూడా శుభం జరిగేదానికి నా వంతు కృషిగా మీకు ఈ 12 రాశులు 22 నక్షత్రాలకు కలిగినటువంటి ఏ రాశికి ఎలాంటి సమస్య ఉంటుంది ఆ రాశి సమస్యని తెలియజేస్తూ దానికి పరిహారం అందిస్తున్నా. ప్రధానంగా 24/6/2021 నుండి 9/7/2021 అనగా పూర్ణము నుండి అమావాస్య వరకు కూడా నా సర్వభక్తులకు వసుదైక కుటుంబమైన నా ఆత్మ బంధువులందరికీ కూడాను వారి యొక్క నిత్య జీవన మార్గములో ఉదయించి రాత్రి విశ్రమించే వరకు కూడా శుభం జరగాలని సత్సంకల్పంతో ప్రధానంగా కర్కాటక రాశి అనగా పరశు 4వ పాదం పుష్యమి 4వ పాదములు ఆశ్లేష 4వ పాదములైన కర్కాటక రాశి కలిగిన నా సర్వభక్తులు కూడా వారి యొక్క నిత్య జీవనంలో అంటే ఉదయించి రాత్రి విశ్రమించే వరకు ఉన్నటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్యా ఉద్యోగ సంతాన సౌభాగ్యాల్లో కూడా సర్వ సుఖ సౌఖ్య భోగ భాగ్య ఐశ్వర్యములు ఆనందంగా కలగాలని మనస వాచ కర్మణ నేను తెలియజేస్తూ సర్వం శుభం జరగాలి జరిగించుకునేదానికి మీ వంతు మీరు కృషి చేయాలి. ఇది కేవలం మేము చెప్తే అవుతుంది అనుకోకండి. మీరు కోస్త చేస్తే మీ యొక్క శక్తి మీ యొక్క శక్తే మిమ్మల్ని మహత్తరమైన వ్యక్తిగా వ్యక్తే ఒక మహత్తరమైన ప్రపంచంగా మార్చాలంటే సంపూర్ణంగా కూడాను వారి యొక్క జీవన మార్గములో సరిగా చేయడానికి 9 నవగ్రహ దేవతల యొక్క విశేషాలు తెలియజేసి సంపూర్ణంగా కూడా మీకు మంచి స్థితి కల్పించేదానికి నా వంతు కృషి చేస్తున్నా. దాంట్లో ప్రధానంగా కర్కాటక రాశి కలిగిన నా సర్వభక్తులు కూడా ఈ పక్షం రోజుల్లో రాశికి రాశి ద్వితీయాధిపతైన సూర్య భగవాను వ్యయ స్థితిలో ఉండడం అనేది అంత మంచిది కాదంటే ఉద్యోగము కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి లేకపోతే కమాండింగ్ కానివ్వండి రాజకీయం కానివ్వండి ఇబ్బంది కలిగిస్తుంది. రాశికి అష్టమ స్థానంలో గురువు ఉండడం వల్ల ఆర్థికపరమైన సమస్య అంటే ధన విషయంలో ఇబ్బంది వస్తుంది. రాశిలోనే ఆ కర్కాటక రాశిలో ఉన్న దశమ వృత్తి కారుకుల కుజ భగవాను ఉండడం వలన వృత్తిపరమైన సమస్యల్లో ఇబ్బంది వస్తూ ఆ రాశులు శుక్రుడు వల్ల ఏదో ఆనందాన్ని పొందాలి ఏదేదో మనం లగ్జరీగా ఉండాలనే కొంత దానివల్ల కూడా ధన వ్యయం జరిగేదానికి అవకాశం కనపడుతుంది. ఇక రాశికి లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడితో కలిసిన రాహు వలన సంతృప్తికరంగా మీ యోచన ఆలోచనలు సర్దిద్దుకొని పోయేదానికి కష్టం వస్తుంది. కనుక ఈ కర్కాటక రాశి వారికి ఎడుదిరిగి చూసినా కూడాను ఆ యొక్క పంచమస్థానంలో కేతువు కానివ్వండి లాభస్థానంలో రాహు కానివ్వండి అన్నిటికన్నా సమసప్తకములు కలిగి ఉన్నటువంటిది అంటే కుజుని శనిభగవాను కుజుని చూస్తుంటాడు కనుక ఈ సమసప్తక దోష ప్రభావితం మీద సంపూర్ణంగా కూడాను ఎటువంటి సమస్యలు ఉన్నతం కాకుండా మీకు శుభకరంగా యోగకరంగా భోగకరంగా ఉండాలి ఉండించుకోవాలి అని అంటే సంపూర్ణంగా కూడా శని కేతువు ఆ యొక్క కేతువు రాహు శని భగవాను శనిశ్చ రాహుశ్చ శని అన్నట్టు విధానంగా ఆ సమసప్త ప్రభావితం మీద కుటుంబ ఆర్థిక మానసిక విషయాల్లో ఇబ్బంది కలిగే అవకాశం మెండుగా దండిగా కర్కాటక రాశి ఈ పక్షం రోజుల్లో అంటే పౌర్ణమి అమావాస్య ఉంది కనుక దాన్ని అధిగమించేదానికి చిన్న ఉపాయం మీకు చెప్తాను. సర్వ నా భక్తులు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయాందోళన చెందకుండా కాన్ఫిడెంట్గా ఆశయసిద్ధితోటి ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించండి. మీ విశ్వాసం మీ ఆశ మేము గెలిపించి తీరుతుంది. దానికి ఉదయం లేసి స్నానం చేసి చక్కగా కూడా సూర్య భగవాను ముందు నించోని ఆ సూర్య భగవాను ముంచు నించునే ముందు అన్ని అంత వెన్నపూస అంతే అంత వెన్నపూస కొద్దిగా మీ చేతబట్టి ఆ స్వామివారి కిరణాలు చూపించుకుంటూ ఓం చౌం నమః ఓం చౌం నమః ఓం చౌం నమః ఓం చౌం నమః అని కనుక మనసా వాచ కర్మను కనుక 2 నిమిషాలు 10 నిమిషాలు కనుక భక్తి శ్రద్ధలతో కనుక మీరు నేను చెప్పిన మంత్రాన్ని ధ్యానం చేసి ఆ వెన్నపూసను మీరే సేవించండి. ఈ కర్కాటక రాశి కలిగి నేను చెప్పిన నక్షత్రం వారికి ఈ పక్షం రోజుల్లో ఎంతో కొంత మేలు జరుగుతుంది సంపూర్ణం జరుగుతుంది. కోట్లు వచ్చేస్తాయి రుణబాధలు తిరుగుతాయి మీకు ఎటువంటి కష్టాలు ఎక్కడ పోతాయి నేను చెప్పను కానీ శుభం జరుగుతుందని మాత్రం మనసావాచకరమని మీకు తెలియజేస్తాను. కనుక నా సర్వభక్తులారా మీకు సంపూర్ణమైన ఆ అద్భుతమైన యోగం భోగం ఐశ్వర్యం జరగాలంటే ఇది పాటిస్తూ ఇంకా ఏదైనా నాతో డైరెక్ట్గా కలుసుకొని లేదా ఫోన్ ద్వారా మాట్లాడాలని కింద నెంబర్లో సంప్రదించండి. అది వివాహ విషయంలో కానీ విద్యా విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ లేదా యాగ యజ్ఞాది క్రతువుల విషయంలో కానీ లేకపోతే జప తర్పణ హోమ దాన అభిషేకాల విషయంలో కానీ ప్రతిష్టాంత విషయాల్లో కానీ ముహూర్త విషయంలో కానీ వివాహ పొందుల విషయంలో కానీ సర్వ విషయాల కింద నెంబర్లో సంప్రదించి
ఈయన చెప్పింది చేస్తూ మీకు ఆత్మవిశ్వాసం ఉండి ఆశయసిద్ధి ఉండి నా మీద అపారమైనటువంటి మీకు ఒక నమ్మకం అనేటువంటి విశ్వాసం కలిగితేనే ఖచ్చితంగా నన్ను సంపద పరిచయిస్తారని యోచిస్తూ మీకు శుభం జరగాలని మనస్ఫూర్తి కలగాలని ఆశీర్వదిస్తూ ప్రధానంగా నా భక్తులకి నేను విన్నపించేది ప్రతి ఒక్కరం కూడాను తన యొక్క కుటుంబం సంపూర్ణమైనటువంటి ధనంతో అలాగే కూడా ఆనందంతో దాంపత్య జీవితంలో కానీ సుఖాన్ని అనుభవిస్తూ అలాగే ఎటువంటి వివాదాలు లేకుండా మనసోత్సాహంగా ఆనందంగా ఉండాలని యోచిస్తుంటాం. అది యోచించడం కూడా వాస్తవమే, యోచించడంలో కూడా న్యాయబద్ధత ఉంది. కానీ అనుకోకుండా మనకు అవాంతరాలు వస్తున్నమాట వాస్తవమా అవాస్తవమా మీకు మీరే ఆలోచించండి. ఏ విషయంలో సరే, అది వివాహ విషయం కానివ్వండి, విద్యా విషయం అనుకోండి, ఉద్యోగ విషయం అనుకోండి, భూతగాదనుకోండి, కోర్టు వ్యవహారాలు అనుకోండి, లేకపోతే విదేశాలనుకోండి, లేకపోతే మనం చేసే వ్యాపారాలు అనుకోండి, విద్యా సంస్థల విషయాలనుకోండి, కళారంగాలనుకోండి, వీటిలో సమస్య అనేది ఉన్నతమవుతుందా కావడం లేదా, కావాలని ఎవరైనా కొందించుకుంటారా, కావాలని ఎవరైనా ఇబ్బంది పడతారా, కాబట్టి ఇవి మీరు కాస్త లోతుగా ఆలోచించండి. కారణం కనపడుతుంటుంది మీకు, కారకత్వం తెలియదు. ఆ కారకత్వం తెలుసుకునేదానికి చక్కగా కూడాను మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయాన్ని బట్టి గ్రహస్థితి తెలుసుకొని మీ యొక్క అన్ని స్థితుల్లో కూడా ఆనందం పొందాలనేది నాకు ఒక లక్ష్యం. అయితే నా భక్తులకు ఎవరికి ఎప్పుడు చెప్పినా కూడాను ఒకటే చెప్తా, ఎవరు ఎప్పుడు ఏ విషయంలో కూడాను ఎట్టి పరిస్థితుల్లో కూడాను మనసావాచ కర్మను అధైర్యపడవాకండి, నిరుత్సాహపడవాకండి, నిరాశ చెందవాకండి, నిసురు లోనవ్వాకండి, ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాకండి, అలాగే నెగటివ్గా ఆలోచించవాకండి. ఇది మీకు ముఖ్యంగా నేను ఎప్పుడు పాఠం చెప్పినట్టు చెప్పేది, ఒక కాన్ఫిడెంట్గా ఉండండి, ఆత్మస్థైర్యంగా ఉండండి, ఆత్మవిశ్వాసంతో ఉండండి, ఆశయంతో పనిచేయండి. మీ ఎదురు లేకుండా మీకు అన్ని విధాలా కూడాను ఆ గ్రహదేవత అనుగ్రహమే శుభం జరుగుతుంది. అందుకని గ్రహం మూలం సర్వం జగత్తు మీ డాక్టర్ జంజాల శాస్త్రి. శనేశ్వరుడే లోకేశ్వరుడు, లోకేశ్వరుడే శనేశ్వరుడు, శనేశ్వరుడే ఈ కలియుగానికి అధిపతిని గుర్తుపెట్టుకోండి. అలాగే ఎప్పుడు కూడా మూలమగాదులకు వెళ్ళవాకండి, శాస్త్రాన్ని అపహాస్యం చేయవాకండి. అలాగే ఎప్పుడు కృషితో నాస్తి దుర్భిక్షం పని చేయకుండా మీకు ఎవరికి ఏది రాదు, మేము ఏది ఇవ్వలేము, ఇది గుర్తుపెట్టుకోండి అని మీరు చేస్తున్న అవాంతరం ఎందుకు వస్తుందో గుర్తించి దానికి కావలసిన చిన్న ఆవగింజంత అదృష్టం కోసం నేను చేసే మహాయాగాలు ఎన్నో ఉంటాయి. మీకు తెలుసు, మీకు అందరికీ కూడాను ఈ యాగ విషయాల గురించి నేను తెలియజేస్తానుంటాయి ఇప్పటికప్పుడు. ఇప్పటికీ ఎన్నో మహాయాగాలు చేశాను, అతి త్వరలోనే ఒక మహత్తర మహాయాగాన్ని మీ ముందుకు తీసుకురాబోతున్నా. ఆ యాగాన్ని కూడాను మన చూసేటువంటి ఈ యొక్క వీడియోని ఎవరో చూస్తున్నారో ఆ వీడియోల్లో మీరు ఖచ్చితంగా కూడా ఆ యాగ విషయాలు సంపూర్ణంగా కూడాను మీకు విషయం తెలియజేస్తాను. ఆ యాగాన్ని మీరు ఆ కింద వచ్చే నెంబర్ని కనుక్కుంటే అన్ని విషయాలు యాగ విషయం కానివ్వండి, లేదంటే జాతక విషయాలు కానివ్వండి, లేకపోతే నేను చేసినటువంటి మన అష్టభైరవ యంత్ర గృహ వాస్తు దోష విషయాలు కానివ్వండి, లేదా వివాహ పొంతన విషయాల్లో కానివ్వండి, లేదు ముహూర్త విషయాల్లో కానివ్వండి, శంకుస్థాపన కానివ్వండి, గృహప్రవేశం కానివ్వండి, ఇంకా ఇతరమైనటువంటి ఏ విషయాలైనా కానివ్వండి, మీ యొక్క ప్రతి విషయంలో ఆటంకమవుతున్నా ఆలస్యమవుతున్నా దాన్ని అధిగమించేదానికి ఏం చేయాలని కింద నెంబర్లు సంప్రదిస్తే నేను డైరెక్ట్గా మీతో మాట్లాడి మీకు సవివరంగా తెలియజేసి దానికి మంత్రం పంపించాలన్నా జపమా తర్పణమా హోమమా దానమా అభిషేకమా ఏమిటి అనే దాని మీద అక్కడ ఉన్నటువంటి ఆ 20 నక్షత్రములు 12 రాశుల్లో ఆ 9 గ్రహదేవతలు మీకు ఏ లగ్నానుసారం ఉన్నాయి, ఏ యొక్క గ్రహ భగవాను అనుగ్రహం కావాలి, ఏ వృక్షాన్ని పెంచాలి, ఏ దైవాన్ని మీరు పూజించాలని తెలియజేస్తే దాన్ని తెలుసుకొని కనుక మీరు సమృద్ధిగా కనుక దానిలో నిమగ్నమై మనస వాచ కర్మణ ఏకాగ్రతగా చేస్తే సాధించలేదంటూ ఉండదు. ఒక వ్యక్తికి ఒక శక్తి ఉంటుంది, ఆ వ్యక్తికి శక్తి ఉన్నా చిన్న అవాంతరం ఎందుకు వస్తుందో తెలుసుకొని ఆ శక్తిని కలిగింపజేసుకుంటే ఎదురు లేదు తిరుగు లేదు, ఎదురు లేదు తిరుగు లేదు. ఇక మీకు మీకు మీరే సాటి, మీరే ఒక వ్యక్తి ఒక ప్రపంచంలాగా మారుతాడు, మారి తీర్తాడు, మీరు ఆనందం అనుభవిస్తాడు. ఇంకా ఈ విషయాలు తెలుసుకొని మీరు యోచించి ఆలోచించి ఆ విషయాలు తెలుసుకునేదాని కింద మనం సంపాదించి మీకు మీరే యోగాన్ని సంపాదించుకోగలుగుతారు, ఆనందించుకోగలుగుతారు అనే ఆత్మవిశ్వాసంతో 40 సంవత్సరాల అనుభవంతో 45,000 జాతకాలు చెప్పిన మీ డాక్టర్ అంజాల శాస్త్రి చెప్పిన ప్రతి విషయాన్ని తోసిపుచ్చకుండా ఒక క్షణం ఆలోచించండి. మీ మనసుకు నా మీద ఆత్మవిశ్వాసం కలిగితే ఖచ్చితంగా మనం గురువుగారి యొక్క చెప్పే మాటలు ఆయన చెప్పేటువంటి ఆ యొక్క జాతక విషయాలు తెలుసుకుంటే మా జీవితంలో మనం ఆనందాన్ని అనుభవించగలుగుతాము, మనం శ్రమిస్తే అనే అభిప్రాయం మీ మనసావాచా కర్మను కలిపితే కేంద్ర మనం సంపాదిస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక రాశుల గురించి మీకు సవివరంగా తెలియజేసి పరిహారం అందిస్తాను. శుభం.